श्रीमन्नारायण नारायण हरि हरि కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ డోర్ నెంబర్ 1164 నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్ శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన హైదరాబాద్ 73 వెబ్సైట్ www.kalashriartemple.com श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि त्रिकला ज्ञानंलोनिकि सुस्वागतम ఆరుద్ర నక్షత్రం గురించి చెబుతూ వస్తున్నాను ఆరుద్ర నక్షత్రం అన్నది ఆరు కోణములతో ఎర్రటి వర్ణముతో ఉంటుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారికి ఆరవ సంఖ్య అదృష్ట సంఖ్య ఒక ఆరే కాదు 5వ తారీఖు 9వ తారీఖు ఇటువంటివి అదృష్ట తేదీలు అవుతున్నాయి ఇవి సంఖ్యాపరంగా రాశిపరంగా వర్ణశాస్త్రపరంగా త్రికళ తత్వముతో ఒక వ్యక్తి యొక్క గుణగణాల్ని పరిగణించి ఆ తర్వాతే వారికి ఏ రత్నం ధరించాలి ఏ విధమైన వర్ణం వాడాలి ఏ విధమైన సంఖ్య మంచిదవుతుంది ఇవన్నీ పరిశోధించి చెప్పాలంటే కాస్త సమయం పడుతుంది కొందరు అనేక అనేక రకములుగా ఫోన్ల ద్వారా మాకు ఫోన్లో ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు అది అంత సులభ సాధ్యమైన ఫోన్లలో చెప్పే విషయం కాదది ముఖాముఖి కలవండి ఏవైనా పరిష్కారాలు ఉంటే ఇక్కడున్న ఆ చాముండేశ్వరి తల్లి అనుగ్రహంతో నేనిచ్చే దేవతా చిత్రాల అనుగ్రహంతో తప్పనిసరిగా మీరందరూ సత్ఫలితాలను పొంది తీరాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారు ఎక్కడైనా చింత చెట్టును పెంచితే ఆ పులుపు అన్నది రాహు దోషము కాబట్టి ఆ చెట్టును నాటటం వలన వీరికి పాము తేలు భూత ప్రేత పిశాచాది గ్రహ దోషాలు దరిచేరవు అంతేకాకుండా ఆదివారం రోజు పులుపు అన్నది దానం చేయండి మినుములు దానం చేయండి గ్రహరాజైన సూర్యుడు శివుడికి ఇష్టమైన గ్రహం కాబట్టి ఆ ఆదివారం రోజు వృద్ధ దంపతులకు ఎవరినైనా పిలిచి వస్త్రదానం చేసి వారి ఆశీస్సులు పొందండి వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి వారి దీవెనలతో మీ జీవితంలోని పులుపు అనే దోషం తొలగిపోతుంది ఈ రాహు దశలో పుట్టిన వారు త్రికళ గుణములను కలిగి ఉంటారు ఆ త్రికళ గుణములు ఏవంటే సర్పతత్వముతో సింహతత్వముతో అశ్వతత్వముతో దుందుడుకు స్వభావంతో ఉంటారు ప్రతీకారం తీర్చుకోవాలని సర్పతత్వంతో ఉంటారు క్రోధముతో కొదమ సింహంలా ఉంటారు దుందుడుకు స్వభావంతో అశ్వంలా ఉంటారు ఈ త్రిగుణాత్మకమైన శక్తియే రాహుతత్వము అటువంటి రాహు సింహవాహనుడై సింహ గర్భతో ఎలా ఉన్నాడో ఆ చిత్రాన్ని నేను ముద్రగా మీకు చిత్రించి చూపుతున్నాను అశ్వ ఆరూఢ సింహ అహంకార కాళేశ్వర ముద్ర ఇది ప్రళయకర డమరుకర పరమేశ్వర నిలువు మా హృదయాన నీలగళ తాపకర ప్రళయకర డమరుకర పరమేశ్వర నిలువు మా హృదయాన నీలగళ తాపకర ప్రళయకర డమరుకర పరమేశ్వర
కొందరు రాహు అంటే భయపడుతుంటారు, కానీ రాహు అన్నది భోగ భాగ్యాలను ప్రసాదించే ఒక వ్యక్తికి నీడనిచ్చి అనుగ్రహాన్ని ఇచ్చేది కూడా ఈ రాహువే అని మనం గుర్తుంచుకోవాలి. అటువంటి భోగాధిపతి హఠాత్తుగా అదృష్టాన్ని కలుగ చేస్తుంటాడు. మిదురలో వృత్తులకు కుదురుగా లయమునిడి జన్మతాపమునకు చావులో శమనమిడి సంక్షయమైన కైవల్యమును పూర్తి సంక్షుభిత జగమునకు శాంతి నిడు శంకరా. కర్మ సంక్షయమైన కైవల్యమును పూర్తి సంక్షుభిత జగమునకు శాంతి నిడు శంకరా. సంక్షుభిత జగమునకు శాంతి నిడు శంకరా. అదృష్ట చక్రం అన్నది ఈ విధంగా భోగాధిపత్యమైన రాహు తత్వముతో ఉంటుంది. ఆ బళ్ళెము కూడా ఇలా త్రికోణ ఆకారములతోనే కాస్మిక్ కిరణాలని అతి శక్తివంతమైన అదృష్ట తరంగాలుగా నిత్యం ఇలా వెలువడుతూనే ఉంటాయి. అటువంటి భోగాధిపతి ఎవరయ్యా అంటే ఈ రాహువే. ఆ రాహు యొక్క పరమాత్మ అంశ సింహవాహిని అయిన ఆ ఆది పరాశక్తి ఈ అదృష్ట యోగాన్ని కలుగచేసే ఈ అశ్వారూఢములు సింహతత్వము ఈ కాళేశ్వర తత్వము ఈ రాహు ముద్రలు ఈ అదృష్ట ముద్రలు ఇవన్నీ కలగలిపి హరిద్ర తత్వముతో మీ ఇంట ఉన్న దరిద్ర దోషాలను దగ్ధం చేయగల అతిశక్తివంతమైన అశ్వ ఆరూఢ సింహ అహంకార కాళేశ్వర ముద్ర ఇది, హరిద్ర ముద్ర ఇది, దరిద్ర దోష నివారిణి ముద్ర ఇది. ఎరుకలో పరమ శానందెదనయ్యా ప్రళయకరడమరుకర పరమేశ్వరా నిలువుమా హృదయాన నీలగళ తాపగర్ ప్రళయకరడమరుకర పరమేశ్వరా నిలువుమా హృదయాన నీలగళ తాపగర్ ప్రళయకరడమరుకర పరమేశ్వర. ఇప్పుడు నేను చిత్రించిన ఈ చిత్రం వల్ల మీలోని త్రిగుణాత్మకమైన త్రిదోషములు తొలగి, రాహుదోషములు తొలగి, కేతుదోషములు తొలగి, కుజదోషములు తొలగి మీరు తప్పనిసరిగా విజయ మార్గాన ముందుకెళ్లాలని ఈ ముద్రను చిత్రించాను. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్ర జాతకులు కాస్త వ్యాపార విషయాలలో వెనకబడి కష్టనష్టాలను ఎదుర్కొంటుంటారు. అటువంటి వారు ముఖ్యంగా శనివారం కానీ మంగళవారం కానీ తల్లిదండ్రుల దీవెనల్ని తీసుకొని వారి ఆశీస్సులతో ఏ పనినైనా ప్రారంభించండి, తప్పనిసరిగా విజయం సాధించి తీరుతారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. ప్రపంచంలోని అతి విశ్వాసమైన ప్రాణి ఏదయ్యా అంటే శునకము ఒక్కటే. ఆ శునకమే ఆరుద్ర నక్షత్ర జాతకులకు ముఖ్యమైన జంతువర్గము. ఆ శునకమే కనకముద్రతో ఆ లింగేశ్వరుడితో ఎలా ఉందో
నేనిప్పుడు ముద్రగా మీకు చిత్రించి చూపిస్తున్నాను. సౌరాష్ట్ర దేశే విశదే తిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతం సం భక్తి ప్రదానాయ అదృష్ట బాహు రాహు సునక కనక ముద్ర ఇది. ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల సంగే విభుధాతి సంఘే తులాత్రి తుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. మన బాహువులలోనే ఈ సునక తత్వముతో, ఈ వాయు నేత్రముతో, ఈ అగ్నితత్వమైన చెవితో ఎంత దూరాన ఉన్న శబ్దాన్నైనా విని భూతప్రేత పిశాచాదుల శబ్ద దోషాలను గ్రహించగలిగేది, వాయుతరంగాలలోని దృశ్యాలను గ్రహించగలిగేది, అగమ్యంగా ఉన్న భూత ప్రేతాలను గ్రహించగలిగేది ఇక్కడున్న నేత్రమే. సదైవ మాంధాత్రిపురే వసంతం ఓంకారమేశం శివమేకమీడే ఓంకారమేశం శివమేకమీడే. ఈ రెండు బాహువులు మెల్లమెల్లగా సునక ఆకృతిని ఎలా దాల్చుకుంటున్నాయి, పాజిటివ్ నెగటివ్ అనే రెండు నాడులై రెండు వాలములతో కరవాలములతో ఈ కుత్తుకని ఎలా కత్తిరించి వేస్తుంది, వారి జీవితకాల నిర్ణయం ఎలా చేస్తుందని మరి కాసేపట్లో ఏ విధంగా సంతరించుకుంటుందో చూస్తూ ఉండండి. మహాద్రి పార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైః యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే కేదారమీశం శివమేకమీడే. సఖ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే. మన బాహువులలోనే రెండు కరములలోనే కరవాలములై కాలభైరవుడి యొక్క వాలములై ఇలా ఇడా పింగళ సుషుమ్న నాడులై శ్వాస నిశ్వాసలై విశ్వాసానికి మరో మారు పేరై ప్రతీకగా సంకేతంగా ఈ సునకములే మనకు రక్షగా ఉంటుంది. ఛాయాదోషము రాహుదోషము లాంటి ఆధిక్యతకు ఈ జంతువర్గమే, ఈ సునకమే ఆ భూతప్రేత పిశాచాదులను కనుగొని భవ భవ అంటూ అరుస్తూ శరవణ భవ అని మొరుగుతూ వారి వెంటబడి ఎటువంటి దుష్ట శక్తులనైనా దూరంగా పారద్రోలేదే ఈ రాహుబాహు సునక కనక ముద్రలు. ఈ ముద్రను దర్శించిన వెంటనే మీ పరిసర ప్రాంతాలలో చోర భయం అన్నది ఉండదు, దుష్టగ్రహ దోషాలంటూ దరిచేరదు. తప్పనిసరిగా మీ బాహువులే అదృష్ట తత్వముతో నిత్యం మీరు చేసే అన్ని పనులలోనూ విజయాన్ని చేకూరుస్తుంది. ఈ సునక ముద్రలో, ఈ నేత్రములో త్రికోణ తత్వముతో కనిపిస్తున్న ఈ నేత్ర దర్శనముతో ఈ భైరవుడన్నవాడికే సునకమునకే భూత ప్రేత పిశాచాదులు కనిపిస్తుంటాయి. ఎంత దూరములో ఉన్న వాసనను పసిగట్టగలవు. ఎంతటి విశ్వాసమైన జీవి అంటే ప్రపంచంలో దీనికి సాటి మరొక్కటి రాదు. ఈ భైరవుడే రాత్రిళ్ళు మనకు రక్షగా ఉండి కాలభైరవుడై మన కాలాన్ని రక్షిస్తూ మన యొక్క స్వాధీనములో ఉన్న ధనధాన్యాలను రక్షిస్తూ కాపలా కాస్తుంటాడు. గ్రామ దేవతగా కాలభైరవుడు నిలిచి ఉన్నాడన్నది
మనం గుర్తుంచుకోవాలి. రాహు అంటే ఏదో ఛాయాగ్రహం కాదు, ఛాయలా వెన్నంటి నమ్మిన బంటుగా వచ్చే ఆ శునకమే కనకతత్వముతో ఉంది అని గ్రహించాలి. దాని వాలమే కరవాలమై ఆ కాలభైరవుడి కరవాలంగా మారి ఉంది అని మీరు గ్రహించాలి. ఆ తత్వంతో ఇప్పుడు నేను చిత్రించిన చిత్రాన్ని మీరు దర్శించుకొని ఆ రాహు దర్శనముతో ఆ బాహు దర్శనముతో ఆ కనక సునక ముద్రల వల్ల మీరందరూ ఉపయోగకారిగా లాభకరిగా శుభకరిగా అన్ని అదృష్ట ఫలితాలని పొందాలని కోరుకుంటున్నాను. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు వాయుతత్వంతో ఏదో పని ఉన్నట్టు బిజీ బిజీగా తిరుగుతుంటారు, గజిబిజిగా ఆలోచిస్తుంటారు. రాత్రుళ్ళు ముఖ్యంగా ఎక్కువ ప్రణాళికలు సిద్ధం చేసుకొని మరుసటి రోజు ఏదో సాధించేద్దాం, ఏదో చెయ్యాలి అనే తపనతో ఆతృతతో ఏవేవో ఆలోచించి చిన్న చిన్న తప్పటడుగులు వేసి జారి పడుతుంటారు. ఎన్నిసార్లు జారి పడ్డా వీరికి మాత్రం ధైర్యం ఎక్కువ ఉండటం వల్ల అధైర్యపడరు, ముందు ముందుకు వెళుతూనే ఉంటారు. వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రించరు. ఇక ఆరుద్ర నక్షత్రం వారు పట్టింది బంగారం కావాలనే తపనతో పరుగులు తీస్తూనే ఉంటారు. పట్టిందల్లా బంగారం కావాలి అనేదానికి ఒక్క అదృష్టం ఒక్కటే చాలదు, కృషి కావాలి. ఆ కృషితో పాటు మంచి ప్రణాళికలు ఉండాలి. ఆతృత పనికిరాదు, దుందుడుకు స్వభావం తగ్గించుకోవాలి. ఏదైనా ఒకటికి 100 మార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేసి ఆ తర్వాతే పనిని ప్రారంభించండి. ఆ పనిని ప్రారంభించే ముందు మీ ఇంట్లోని పెద్దవారి నుండి ఆశీస్సులు అందుకోండి. ఎందుకంటే ఆరుద్ర నక్షత్ర జాతకులు రాహు సంఖ్యలో పుట్టినవారైనా సరే, రాహు తత్వముతో ఉన్నవారైనా సరే, ఆ ఛాయాగ్రహ అనుగ్రహంతో కాస్త ఎవరిని లెక్క చేయక అహంకార దర్పంతో ప్రవర్తిస్తుంటారు. ప్రథమార్థంలో అలా ఉన్నా రెండవ ద్వితీయార్థంలో వారిలో మార్పు వస్తుంది. పెద్దవారిని గౌరవిస్తారు, వారి ఆశీస్సులు అందుకుంటారు, జీవితంలో స్థిరపడతారు. అందుకనే ఎప్పుడు కానీ పెద్దవారి నుండి, ముఖ్యంగా ఆది దంపతుల్లా ఉన్న తల్లిదండ్రుల నుండి వాళ్ళు ఆశీస్సులు అందుకుంటే తప్పనిసరిగా జీవితంలో రాణిస్తారు. ఎందుకంటే ఈ నక్షత్ర అధిదేవతలు ఆ పార్వతీ పరమేశ్వరులే, ఆది దంపతులే, అదే మిథున రాశి యొక్క చిహ్నము కూడా. ఈ రాహుదశతో ఉన్నవారు, రాహు సంఖ్యలో పుట్టినవారు కాస్త ప్రతీకార వాంఛతో ఉంటారు. అనుకోకుండా కోపంతో అవమానం భరించలేక వారితో నిత్యం పోరాడుతూనే ఉంటారు. అటువంటి పోరాట తత్వం తగ్గించుకునే అతి ముఖ్యమైన ముద్రని కాలభైరవేశ్వర సర్పవాలేశ్వర లింగేశ్వర ముద్రని ఇప్పుడు మీకు చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర దర్శనముతో మీలోని ప్రతీకార వాంఛలన్నీ తొలగిపోయి మమకారం పెరగాలి. తప్పనిసరిగా అన్యోన్యతతో కలిసిమెలిసి ఉండాలి. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు నిండు 100 ఏళ్ళు కలిగిన దంపతులు కాబట్టి కలహించుకోకుండా మంచితనంగా అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలంటే ఈ ముద్రను ధ్యానిస్తే అన్నింటా విజయాన్ని సాధిస్తారు. అందరూ కలిసిమెలిసి మున్ముందుకెళతారు. కాలభైరవేశ్వర వాలేశ్వర వాల సర్పేశ్వర లింగేశ్వర ముద్ర ఇది. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీ రాజనం,
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం అంతరాయమ్ములను అంతమును దించేటి గణనాయక నీకు నీరాజనం శక్త్యాయుతమ్ముతో సకలమును పాలించు దేవషణ్ముఖ విభో నీరాజనం దేవషణ్ముఖ విభో నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ కాలభైరవేశ్వర వాలే సర్పేశ్వర లింగేశ్వర ముద్ర ఇది. అతి శక్తివంతమైన ఈ సునకమే శక్తి యొక్క పానవట్టముగా మారి ఆ బాలమే సర్పేశ్వర తత్వముతో లింగేశ్వర ముద్రతో ఇక్కడ మీకు సాక్షాత్కరిస్తుంది. దక్షమఖ విద్వంస భద్రపదదాయక వీరభద్రా నీకు నీరాజనం నీరాజనం శంభువాహనమ సీత శైలాభదేహ ధీర నందీశ్వర నీరాజనం ప్రభు సేవలో మురియు ప్రమథ వరులారా నిత్య శివమయులార నీరాజనం. ఈ కాల భైరవేశ్వర బాల సర్పేశ్వర లింగేశ్వరుడు నిత్యం ప్రాణకోటికి ఆధారభూతమై ఈ వాలమే భైరవ కరవాలమై ప్రతి జీవకోటిని లయం చేసుకునే మరణ తత్వాన్ని సూచించేది, జనన తత్వాన్ని సూచించేది కాలపురుష తత్వము ఈ కాలభైరవేశ్వరుడి చక్రం. ఈ చక్రం నిత్యం ఇలా పరిభ్రమిస్తూనే ఉంటుంది.